5 ఇయర్స్ హెడ్సెట్ పెట్టుకొని కొంతమంది వాకింగ్ చేస్తుంటారు, కొంతమంది రన్నింగ్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది అయితే సరదాగా వాకంటాక అంటున్నట్టు ఉంటారు. అది గ్రౌండ్లో అయితే ఓకే, మీ ఇంట్లో అయితే ఓకే, రోడ్ల మీద రైల్వే ట్రాక్ పక్కన నారాయణఖేడ్ జిల్లా, నారాయణఖేడ్ నారాయణపూర్ జిల్లా అనుకుంటా, మక్తల్, ఓకే మక్తల్ ఏరియా ఉంది కదా, అక్కడ నవీన్ అనే కుర్రాడు మార్నింగ్, ఈరోజు మార్నింగ్ 6:30 సమ్ అప్పుడు నిజంగా అసలు పిల్లలతో భలే భయం వేస్తుంది, నేను బాధిస్తాం, లెఫ్ట్ హ్యాండ్ ఎగిరి అవతల పడింది, కట్ అయిపోయింది పూర్తిగా, హెడ్సెట్ పెట్టుకున్నాడు, పాటలు వింటున్నాడు, ట్రాక్ పక్కన నడుస్తూ మరి ట్రాక్ దాటుతున్నాడు, మరి ఎలానో ఏంటో అసలు. ఒక్కసారి గూడ్స్ ట్రెండ్ వచ్చేసింది, సౌండ్ ఆ పిల్లడికి వినిపించలేదు, మరి వాడు హారన్ కొట్టలేదు, క్రాసింగ్ ఏం లేదని చెప్పేసి అనుకున్నాడు, ట్రైన్ వచ్చేసింది. ఆ వచ్చిన ఉదుట్లో ట్రైన్ తగలటంతో ఎడం చేయి ఉందా కట్టెలు పక్కన పడింది. నాకు కొన్ని ఇమేజ్ చూపించకూడదు, వైలేషన్ కింద వచ్చిందో నేను చూపించట్లేదు అవి, బట్ కుర్రాడిని అయితే పెడుతున్నా పంపించూడండి, ఈ కుర్రాడి ఎడం చేయి కట్ అయిపోయింది. ఇక ఇమీడియట్గా అది గమనించినటువంటి వాళ్ళు ఆ కుర్రాడు చెయ్యి రెండు తీసుకొని ఆసుపత్రికి వెళ్ళారు, ఇక్కడ పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళారు. మరి పాపం తెగిపడిన చెయ్యిని అతికిస్తారా లేదా తెలియదు. అండ్ ఇప్పుడు ఈ పిల్లడికి సంబంధించి పాపం చాలా రక్తం పోయినట్టుగా ఉంది, ఆమె షూర్ పిల్లడైతే బతుకుతాడు, ఆ చెయ్యి అంటించుకునే విధంగా ఆపరేషన్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఉన్నా. మీకైతే మరలా రిక్వెస్ట్ మేరే చేస్తున్నారని చెప్తున్నా, దయచేసి ఎక్కడ పడితే అక్కడ ఈ హెడ్సెట్ పెట్టుకొని మాట్లాడుతూ అటు ఇటు వెళ్ళటం చేయకండి. ఈ పిల్లలాగా మీకెవరికి ఏం కావాలని కోరుకుంటూ ఉన్నాను.